ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను పూజ చేస్తూ ఉంటాను, మీరు ఈ లోపు ప్రొజెక్షన్లు చేసిరండి. అలాగేనండి. పాదండి. అంత చిరాకు ఎందుకండి, కాస్త కూల్ గా చెప్పొచ్చు కదా. పాదండి పార్ట్నర్ గారు. వద్దులేండి, మీ ఫేస్ కి చిరాకే బెటర్ గా ఉంది. యాదగిరి, నువ్వా? ఈ కార్యక్రమం అయ్యాక నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఈ లోపు నువ్వే వచ్చేసావు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, ఒక్కసారి నాతో రండి సార్. మీరు పంచుతూ ఉండండి. అలాగే, నేను ఇప్పుడే వస్తా. పదండి సార్. రండి సార్. ఏంటి యాదగిరి, ఏదో ముఖ్యమైన విషయం అన్నా? పైగా చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, ఏదైనా శుభవార్త? శుభవార్తే సార్, చెప్తే మీరు కూడా చాలా సంతోషిస్తారు. అయితే ముందు నేనే నీకు ఒక శుభవార్త చెప్తాను. ఏంటి సార్ అది? అక్కి అభయ్ ఆస్ట్రేలియాలో స్టడీస్ కంప్లీట్ చేసుకుని త్వరలోనే ఇక్కడికి రాబోతున్నారు. అవునా సార్? అవునే అదిగిరి. ఇన్నేళ్లుగా ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ని, అక్కి అభయ్ల బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాను అంటే అది అను ఆర్యలు నాకిచ్చిన మనోబలమే అనిపిస్తుంది. వాళ్ళు దూరమైనా వాళ్ళ ప్రేమాభిమానమే నన్ను ఇంతవరకు నడిపించింది. పిల్లలు వచ్చాక బాధ్యతల్ని వాళ్ళకి అప్పగించి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుంది యాదగిరి. ఆర్యలేని లోకంలో ఇంకా ఎన్నో రోజులు ఉండాలని లేదు. ఏమంటున్నారు సార్? మీరు ఎక్కడికి పోలేరు సార్. మీరు వెళ్ళిపోతే హారియా సార్ని, అను మేడంని ఎవరు చూసుకుంటారు? ఏమంటున్నావు యాదగిరి, అను ఆర్యల్ని నేను చూసుకోవడం ఏంటి? సార్, నేను చెప్పాలనుకుంటున్న శుభవార్త అదే సార్. అను మేడం, ఆర్యా సార్ బ్రతికే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు యాదగిరి, అనువార్యలు బ్రతికే ఉండడం ఏంటి? బ్రతికొండడం అంటే వాళ్ళు మళ్ళీ పుట్టారు సార్. సినిమాల్లో చూపిస్తారే అచ్చు అలాగే ఈ జన్మలో గౌరీ శంకర్లా మళ్ళీ పుట్టారు. యాదగిరి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? మైసమ్మ మీద ఒట్టు సార్, ఈ కళ్ళతో చూశాను, దగ్గరికి పోయి మాట్లాడాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.